హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మెంతి మజ్జిగ తయారు చేస్తున్నామండి. చలికాలంలో అరుగుదలకి, అన్ని విధాల డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదైన మెంతి మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. చాలా ఈజీ అండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే మజ్జిగ పెరుగు అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాసుకు చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద గరిటె నిండా అంటే 3-4 పెద్ద స్పూన్స్ పెరుగు తీసుకున్నానండి. దానికి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా గిలక్ కొట్టాలండి. బాగా గిలక్ కొట్టేసి బాగా అంతా పెరుగంతా బాగా నీళ్ళలో కలిసిపోయిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు తిరగమాత వేసుకుంటాం. ఏం లేదండి, మామూలుగా తిరగమాతలో మెంతులు వేసి వేసుకోవచ్చు. మెంతులు వేస్తే కొద్ది లైట్గా చేదుగా ఉండి మెంతులు తీసి పక్కన పెట్టేస్తారు కదా. ఇంకని మనం ఒక పావు స్పూన్ మెంతులు తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసుకున్నాం. ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి. గ్యాస్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని ఒక అరస్పు నెయ్యి వేశాను. అది కాగంగానే మనం దంచి పెట్టుకున్న మెంతి పొడి దాంట్లో వేసేసుకొని అది కొద్దిగా ఒక అర నిమిషంలో మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక్క పచ్చిమిరపకాయ, కానీ ఎండుమిరపకాయ ఇష్టం, పచ్చిమిరపకాయ తరిగి వేశాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇంగువ ఒక పావు స్పూన్ ఇంగువ వేసి ఒక చిటుకులో 2 చిటుకులు పసుపు వేసేద్దామండి. అన్నీ బాగా వేగిపోగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగలో వేసి కలిపేసుకొని కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తాగేసేయడమేనండి. చలికాలంలో చాలామంది చల్లగా ఉంటుందని మజ్జిగ తినడానికి తాగడానికి ఇష్టపడరండి. మజ్జిగ తాగడం చాలా అవసరం ఆరోగ్యానికి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మజ్జిగని రెగ్యులర్గా చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఎప్పుడున్నా తాగాల్సిందే. ఇలా తాగితే మీకు జలుబు చేస్తుందన్న భయం ఉండదు. పర్టికులర్గా డయాబెటిక్ వాళ్ళకండి, దీంట్లో మనం వాడుతున్న మెంతులు వల్ల డయాబెటిక్ వాళ్ళకి, ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళకంతా అరుగుదలకి చాలా మంచిది అవుతుందండి. దీన్ని ఇలా ట్రై చేసుకొని రెగ్యులర్గా తాగండి. పోనీ ఇంత తిరగమాత అన్నీ వేసే ఓపిక లేదన్నా అట్లీస్ట్ మజ్జిగ చేసుకొని ఒక చిటికెడు మెంతి పిండి కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు వేసుకునన్నా తాగండి. పిల్లలకు కూడా ఇది అలవాటు చేయండి. ఇది ఇలా తాగడానికి కాదండి, అన్నంలో కూడా తినచ్చు. లాస్ట్ మనం మామూలుగా మజ్జిగ వేసుకొని తింటారు కదా, అట్లా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. మజ్జిగ పులుసు లాంటి సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుందండి, అదే టేస్ట్ ఉంటుంది. ఇది ఇంకొక మంచి డిఫరెంట్ స్మెల్ అన్నమాట. మెంతులు బాగా మెంతులు మెంతులుగా వేసినా అవి బాగా నానిపోయిన తర్వాత చేదు ఉండదండి, దానికి మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.